నేను గతంలో మిర్చి చేసే రైతుని. మీ పేరు? నా పేరు గుండా రాంగోపాల్ రెడ్డి, సుందర్శాల. నేను గతంలో 5 నుంచి 6 ఎకరాల వరకు మిర్చి చేసేవాడిని. గత 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క జెమ్నీ వైరస్ ఇలాంటి వాటి రావడం వలన పెట్టుబడులు కూడా వెళ్ళలేని స్థితిలో ఈ మిర్చాదులే అని చెప్పలేకపోతున్నా. నాకు ఓన్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ సీడపీడల వలన నేను వేయలేకపోయినా. లాస్ట్ టైం ఫైర్స్ బిఫోర్ కోత ఖర్చులకు కూడా రాని వ్యవస్థ. అందువలన ఇప్పుడు చాలామంది రైతులు ఇది కళాశాలది చాలా బాగుంది అని అంటే నేను కూడా చూస్తా. నేను ముందు ముందుగా నేను మిర్చి రైతును కాబట్టి ఎట్లా ఉంది పండు మిర్చి వేసేది నేను ఈ కోత మిర్చి చేయకపోతుంటే. అయితే ఇప్పుడు చూసిన తర్వాత చాలా ఇంప్రెషన్కి గురై నేను రానున్న రోజులలో 2-3 ఎకరాలు వేయాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకనంటే చాలామంది రైతులు ఏం చెప్తున్నారు అని అంటే ఇది 30 నుంచి 40 వస్తుంది, కొంచెం పెట్టుబడి తగ్గిన ఒక టైంలో స్ప్రే మనం వెనక్కి వేనా కానీ ఈ తెగుళ్ళు తట్టుకుంటుంది అనేది చాలామంది రైతులు చెప్తున్నారు. ఎందుకంటే అనుభవం పూర్వకంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుగా నాకు కూడా నమ్మకం కూరింది. రానున్న రోజులలో నేను కూడా ఖచ్చితంగా 2-3 ఎకరాలు వేస్తా. నాకెందుకంటే ఈ రైతు చెప్తే కంపెనీ చెప్తే నమ్మకపోదు, కానీ రైతుగా నేను సందర్శించిన నేను చూసిన కాబట్టి నాకు నమ్మకం కలిగింది. కాయ సైజు బాగుంది, కాయ యొక్క ఇల్లింగ్ బాగుంది, కలర్ బాగుంది, స్టెప్ బై స్టెప్ 1 క్రాప్ 2 క్రాప్ ఇట్లా వస్తున్నది కాబట్టి కొంచెం రైతులు కూడా అందరు వేసుకుంటే బాగుంటుంది, చాలా లాభసాటిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా ఈ యొక్క సీడు రైతుల యొక్క వరదాహినిగా నేను గుర్తిస్తున్నా. చాలా థ్యాంక్ యూ. ఇట్లాంటి చాలా చాలా సీడ్స్ ను చాలా కంపెనీలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వైరస్ తట్టుకునే సీడ్స్ ను పుట్టియాలి, రైతులకు చాలా అనుకూలంగా తయారు చేయాలి. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాళ్ళందరూ మన కోసమే రైతుల కోసమే ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి సీడ్ ను తయారు చేయాలి, రైతులకు ఆర్థిక అభివృద్ధి కల్పించాలని కోరుకుంటూ నేను చెప్పగలిగింది ఏంటంటే రైతు ఎప్పుడైనా ఇత్తనం మేను, అన్నిటికన్నా మేను ఇత్తనం. ఫస్ట్ ఇత్తనం సెలక్షన్ కానే రైతు యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకసారి వేసిన తర్వాత రైతు ఇంకేం చేయలేడు, ఇత్తనం ద్వారానే వాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సంవత్సరం దాకా దాని మీదే కష్టపడి ఉంటాడు కాబట్టి వీనికి వేరే సోర్సెస్ లేదు కాబట్టి ఖచ్చితంగా రైతు మంచి ఇత్తనాన్ని ఎన్నుకోవాలి. అందులో కళాశాలు మంచి ఈ రోజు వచ్చే తెగుళ్లను గుర్తించి దానికి అనుకూలంగా సీడ్స్ తీస్తున్నారు కాబట్టి వాళ్ళను అభినందిస్తూ చాలా మంది రైతులు వేయాలని కోరుకు. సంతోషం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సత్యనారాయణ రెడ్డి.